హాయ్ ఫ్రెండ్స్, ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి అందులో ఆల్ నొక్కండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చందమామ కథలు. ఈరోజు మనం చందమామ కథలు సిరీస్లో భాగంగా మనం చెప్పుకోబోయే కథ అడగని ప్రశ్న. ఒకనొక దేశంలో ఒక సరస్సుకు సమీపంగా ఒక యువకుడు, అతని ముసలి తల్లి ఉండేవారు. తల్లి వయసు మీరినది కావడం చేత ఏమంతా శ్రమ పడలేకపోయేది. కానీ యువకుడు బలాజ్యుడు, ఎంత పని అయినా చేసేవాడు. అతను ఎంత శ్రమ పడినా వాళ్ళ గుడిసెలో దరిద్రదేవత శాశ్వతంగా కాపురం పెట్టేసింది. యువకుడు ఎవరి పొలమో కౌలుకు తీసుకుని పంట పండించేవాడు. భూస్వామికి మగతా ధాన్యం కొలిచినాక ఆ తల్లి కొడుకులకు ఏడాది పొడుగునా తినడానికి కూడా మిగిలేదు కాదు. నేను ఒళ్ళు దాచుకోకుండా ఎంత శ్రమపడినా నా దరిద్రం తీరదెందుకు అనుకునేవాడు ఆ యువకుడు. ఎంత ఆలోచించినా ఈ ప్రశ్నకు సమాధానం దొరికేది కాదు. రాను రాను ఈ ప్రశ్న వాడి మెదడును తినివేయసాగింది. దానికి సమాధానం తెలుసుకుంటేనే గాని వాడికి నిద్రహారాలు ఉండేటట్టు కనబడలేదు. ఇంతలో వాడికి ఒక వార్త తెలియవచ్చింది. పడమటి కొండ మీద ప్రశ్నలు చెప్పే స్వామి ఉన్నాడట. ఎవరు ఏ ప్రశ్న అడిగినా ఆ స్వామి సమాధానం చెబుతాడట. యువకుడు ఆ స్వామిని అడిగి తన ప్రశ్నకు సమాధానం తెలుసుకుందామని నిశ్చయించి తల్లితో చెప్పి పడమటి కొండకేసి ప్రయాణమయ్యాడు. అతను 7 రోజులు ప్రయాణం చేసి దారి పక్కన ఉన్న ఒక గుడిసె దగ్గర ఆగి తలుపు తట్టాడు. ఒక ముసలమ్మ తలుపు తెరిచి అతన్ని లోపలికి రమ్మని, అతను ఎక్కడికి పోతున్నది, ఏమి పని మీద పోతున్నది అడిగింది. యువకుడు సమాధానం చెప్పాడు. ముసలమ్మ యువకుడికి భోజనం పెట్టి ఆ రాత్రి అతను పడుకునేటందుకు చోటు ఇచ్చి మర్నాడు అతను తిరిగి ప్రయాణమవుతుండగా, చూడు నాయన, ఆ ప్రశ్నల స్వామిని అడిగి నా ప్రశ్నకు కూడా సమాధానం తెలుసుకుంటావా? నా కూతురు చక్కని చుక్క, కానీ అది ఏనాడు మాట్లాడలేదు. దాని మూగతనానికి చికిత్స ఏమిటో కనుక్కోగలవా అన్నది ముసలమ్మ. అలాగే అని యువకుడు మళ్ళీ దారిపట్టాడు. అతను మరొక 1 వారం రోజులు ప్రయాణం చేసి అమితంగా బడలిపోయి దారి పక్కన కనిపించిన మరొక ఇంటి తలుపు తట్టాడు. ఆ ఇంట్లో ఉండే ముసలాయన తలుపు తెరిచి యువకుడి స్థితి చూసి జాలిపడి అతనికి భోజనం పెట్టించి అతను ఎక్కడికి వెళుతున్నది, ఏం పని మీద వెళుతున్నది అడిగి తెలుసుకున్నాడు. ఆ రాత్రికి యువకుడు ఆ ఇంటనే విశ్రాంతి తీసుకుని మర్నాడు ఉదయం తిరిగి ప్రయాణమవుతుండగా ముసలాయన, చూడు నాయన, ఆ ప్రశ్నల స్వామిని నా ప్రశ్న కూడా ఒకటి అడుగుతావా ఏమిటి? మా దొడ్లో నిమ్మ చెట్టు ఏపుగా పెరిగి నవనవలాడుతూ ఉన్నది. పూత పూస్తుంది కానీ కాయలు కాయదు. ఏం చేస్తే అది కాస్తుందో తెలుసుకురాగలవా అన్నాడు. అలాగేనని చెప్పి ముందుకు సాగాడు. కొన్నాళ్ళు పడమరగా నడవగా దూరాన పడమటి కొండ కానవచ్చింది. కానీ దారికి అడ్డంగా ఒక పెద్ద కొండవాగు నురుగులు కక్కుతూ అతి వేగంగా ప్రవహిస్తూ కనబడింది. దాన్ని ఎలా దాటాలో యువకుడికి అర్థం కాలేదు. కనుచూపు మేరలో దాని మీద ఎలాంటి వంతెన లేదు. ఏమి చెయ్యటమా అని ఆలోచిస్తూ యువకుడు ఒక బండరాతి మీద కూర్చుని ఉండగా వాగులో నుంచి ఒక మహాసర్పం తలపైకి లేచింది. దాన్ని చూచి భయపడి యువకుడు చప్పున 4 అడుగులు వెనక్కి వేశాడు. నన్ను చూచి ఎందుకు భయపడతావు? నేను ఎవరికి ఎలాంటి అపకారము చెయ్యను. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని ఆ మహాసర్పం అడిగింది. యువకుడు దానికి తన పని గురించి చెప్పాడు. ఆ స్వామిని నా ప్రశ్న కూడా అడుగు, నేను ఎవరికి ఎలాంటి హాని చెయ్యలేదు కదా. 1000 ఏళ్ళుగా నేను ఈ వాగులో ఎందుకు బందీగా ఉన్నానో, నాకు స్వర్గప్రాప్తి ఎందుకు లేదో కనుక్కురా అన్నది మహాసర్పం. నన్ను ఈ వాగు దాటిస్తే అలాగే కనుక్కు వస్తాను అన్నాడు యువకుడు. మహాసర్పం అతన్ని తన మెడ మీద ఎక్కించుకుని వాగు అవతలి గట్టు మీదకి దించింది. అతను పడమటి కొండను చేరుకుని పైకి ఎక్కాడు. కొండ మీద అతనికి ఒక అతి పురాతన నగరం కనిపించింది. నగరం మధ్య ఎత్తైన ప్రాకారాలు గల భవనం ఉన్నది. ప్రశ్నల స్వామి ఎక్కడ ఉంటారని అడిగితే ఆ భవనంలోనే ఉంటారని తెలిసింది. యువకుడికి ప్రశ్నల స్వామివారి దర్శనం తేలికగానే లభించింది. యువకుడు స్వామివారి ఎదుట సాష్టాంగపడి, స్వామి, నా పక్షాన ఇతరుల పక్షాన
తమన్ని 4 ప్రశ్నలు అడిగి సమాధానాలు తెలుసుకుపోదామని చాలా దూరం నుంచి వచ్చాను అన్నాడు. 3 ప్రశ్నలకు మించి సమాధానం చెప్పను. ఎవరి ప్రశ్నలైనా సరే 3 మాత్రం అడుగు అన్నాడు స్వామివారు. యువకుడు కొంచెం ఆలోచించి తన ప్రశ్న అడగటం మానేసి మిగిలిన 3 ప్రశ్నలు మాత్రం అడిగాడు. స్వామివారు 3 సమాధానాలు చెప్పాడు. యువకుడు మరొకసారి స్వామివారికి నమస్కారం చేసి తిరుగు ప్రయాణమయ్యాడు. అతను వాగు దగ్గరకు వచ్చేసరికి మహాసర్పం అతని కోసం నిరీక్షిస్తున్నది. ప్రశ్నలు స్వామిని అడిగి నా ప్రశ్నకు సమాధానం తెలుసుకున్నావా అన్నది మహాసర్పం. తెలుసుకున్నాను. నువ్వు 2 సత్కార్యాలు చేస్తే నీకు స్వర్గప్రాప్తి కలుగుతుందట అన్నాడు యువకుడు. ఏమిటా 2 సత్కార్యాలు అని మహాసర్పం అడిగింది. 1 నన్ను వాగు దాటించడం అన్నాడు యువకుడు. మహాసర్పం అతన్ని వాగు దాటించి 2 ఏమిటి అన్నది. నీ నెత్తిన మణి ఉన్నదట, అది చీకట్లో ప్రకాశిస్తుందట, దాన్ని నువ్వు విసర్జించాలి అన్నాడు యువకుడు. మహాసర్పం తల వంచి దాన్ని నువ్వే తీయి అన్నది. యువకుడు సర్పం తల మీద మణిని పట్టుకుని ఓడలాగాడు. వెంటనే సర్పం గంధర్వుడిగా మారి ఆకాశంలోకి ఎగిరిపోతూ ఆ మణిని నీవే ఉంచుకో అని కేకపెట్టి మబ్బుల వెనక కనబడకుండా పోయాడు. తర్వాత కొంతకాలానికి యువకుడు ముసలాయన ఇల్లు చేరుకుని మీ నిమ్మ చెట్టు కింద బోలుడు వెండి బంగారము పాతి ఉన్నదంట, దాన్ని తవ్వి తీస్తే చెట్టు కాయలు కాస్తుందని స్వామివారు చెప్పారు అన్నాడు. వెంటనే ముసలాయన ఆయన కొడుకు కలిసి చెట్టు కింద తవ్వటం మొదలుపెట్టారు. చెట్టు దిగువన నిజంగానే వెండి బంగారాలు ఉన్నాయి, కానీ వాటిని బయటకు తీయటం ఆ ఇద్దరికీ సాధ్యం కాలేదు. అందుచేత యువకుడు కూడా వారికి సహాయం చేసి ఆ నిక్షేపాన్ని యువతలకు లాగాడు. ముసలాయన కృతజ్ఞతతో, బాబు నీకు చాలా రుణపడి ఉన్నాం, నువ్వు పట్టుకుపోగలిగినంత వెండి బంగారాలు పట్టుకుపో అన్నాడు. యువకుడు తాను మోయగలిగినంత వెండి బంగారాలు తీసుకుని కొద్ది రోజులకు ముసలమ్మ ఇల్లు చేరి మీ అమ్మాయికి తాను పెళ్ళాడేవాణ్ణి చూడగానే మాటలు వస్తాయటమ్మా అన్నాడు. అతను ఈ మాట అంటున్న సమయంలోనే ముసలమ్మ కూతురు బయటకు వచ్చి ఎవరమ్మా ఈ అబ్బాయి అన్నది. ముసలమ్మకు కూతురు నోటి మాట రాగానే పరమానందమైపోయి నువ్వే దాని ముగుడివి నాయనా, నీ వెంట తీసుకుపోయి పెళ్లి చేసుకో అన్నది. యువకుడు ఆ పిల్లను వెంట పెట్టుకుని ఇంటికి వచ్చేసరికి అతని ముసలి తల్లి దౌర్భాగ్య స్థితిలో ఉన్నది. కొడుకు ఎంతకు తిరిగి రాకపోయేసరికి వాడు చచ్చిపోయాడనుకుని కంటికి మంటికి ఏకదారిగా అహోరాత్రులు ఏడ్చి ఆమె కళ్ళు పోగొట్టుకున్నది. అమ్మ నీకు కోడల్ని తెచ్చాను అంటూ యువకుడు తాను వెంట పెట్టుకుని వచ్చిన పిల్లను ఆమె ముందుకు తోశాడు. అతని తల్లి ఆ పిల్లను దగ్గరికి తీసుకుని ముఖం తడిమి తలరాచి నా తల్లే అంటూ ముద్దు చేసింది. ఇదిగోనమ్మా మణి కూడా తెచ్చానంటూ యువకుడు తాను తెచ్చిన మణిని ఆమె ముఖం దగ్గర పెట్టాడు. నీకోసం ఏడ్చి ఏడ్చి కళ్ళు పోగొట్టుకున్నాను నాయన, కళ్ళు కనబడు అన్నది తల్లి. అయ్యో అమ్మ నీకు కళ్ళుంటే నీ కోడలిని ఈ మణిని నేను తెచ్చిన వెండి బంగారాలను చూసి ఎంతో సంతోషించేదానివో కదా అన్నాడు యువకుడు. అతని మాట అంటుండగానే అతని తల్లికి చూపు వచ్చేసింది. ఆ మణికి కోరిన వరాలిచ్చే ప్రభావం ఉన్నట్టు స్పష్టమైంది. అందుచేత ఆ యువకుడు అతని భార్య తల్లి ఏ లోటు లేకుండా సుఖంగా జీవించారు. కథ సమాప్తం. కథ కంచికి మనం ఇంటికి. మరొక మంచి కొత్త కథతో మళ్ళీ కలుద్దాం.